వితిన్ సిక్స్ మంత్స్ వన్ మంత్స్లో భర్త మీద ఇద్దరు బిడ్డల ప్రేమ మీద వీటన్నిటికంటే మించి అతను ఎలా నచ్చేశాడో మరి అర్థం కాలేదు కానీ నా మనసుని బాగా అర్థం చేసుకుంటున్నాడండి నేను ఇతనితో చాలా సంతోషంగా ఉంటున్నాను నాకు విడాకులు కావాలి నేను ఆ దేశంలో ఉంటాను కదా మరి నాకు విడాకులు ఎలా వస్తే ఎలా అప్లై చేయాలని నన్ను అడిగింది నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు అసలు అంటే మనం ఎప్పుడు ఈక్వల్ జస్టిస్ అడుగుతాం కదా నేను ఆడపిల్లలకి తొందరగా హెల్ప్ చేయనని అనుకుంటారు కానీ చేద్దాం అనుకుంటే ఇలాంటివే అడుగుతారు ఇంక ఇట్లా ఏం చేయాలో అర్థం కాదు సో ఇప్పుడు నేను అమ్మాయికి ఏం సలహా ఇవ్వాలో అర్థం కాక నేను అడిగాను అమ్మ పిల్లలు మరి ఎట్లా అంటే ఇక్కడ సిటిజన్షిప్ బాగుంటుందండి పిల్లలు ఇక్కడ చదువుకుంటే బాగుంటుంది అన్నాను కానీ అక్కడ పిల్లలు ఒక ఆరేళ్ళు ఐదేళ్ళ పిల్లలు అనుకుంటే పూర్తిగా తండ్రి అమ్మమ్మ తాతయ్య అంటే ఈ అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఈ అమ్మాయికి శత్రువులాగే ఉన్నారట ప్రజెంట్ అయితే తప్పు చేస్తే ఎవరైనా ఒకేలా ట్రీట్ చేస్తారు కదా సిగ్గు లేదా చదువుకోవడానికి కానీ అంత దూరం వెళ్ళో భర్తను వదిలేసి ఇంకొకటి తగులుకుంటావా నీకు ఉందా నువ్వు మనిషి అయినా ఇలాంటి కూతురు ఎందుకు చంపేసి నేను జైలుకి పోతా లేకపోతే నేను చంపి నేను చేస్తానని తండ్రి కూడా ఈ అమ్మాయిని బెదిరిస్తున్నాడట నేను ఈ అమ్మాయికి చెప్పాను అమ్మా నువ్వు ఇండియాకు వస్తే మాత్రం ఈ గలాటాలు ఇవన్నీ ఎదుర్కోవాల్సి వచ్చింది మీరు ప్రజెంట్ అక్కడే ఉండండి ఇక్కడ అసలు ఏం జరుగుతుందో ఆ అబ్బాయి ఒపీనియన్ ఏంటో తీసుకుంటానంటే మాట్లాడండి మేడం మీకు నేను అది నెంబర్ అది ఇస్తాను అని చెప్పి చెప్పారు సో ఇప్పుడు ఏంటంటే మ్యూచువల్ డైవర్స్ అయితే ఆ అబ్బాయి ఒప్పుకుంటే విడాకులు వచ్చేస్తే ఆ అబ్బాయి కూడా ఇంకొక లైఫ్ చూసుకోవచ్చు ఎందుకంటే ఈ అమ్మాయి ఆల్రెడీ చూసేసుకుంది కాబట్టి ఆ అబ్బాయి చిన్న వయసు చక్కగా ఉన్నాడు ఆ అబ్బాయి కూడా చూసుకుంటే మంచిది కదా సో ఖచ్చితంగా మ్యూచువల్ డైవర్స్ తీసుకుంటాడు కానీ ఆ అబ్బాయి ఏమంటాడంటే ఇంకా మనం మాట్లాడనే లేదు ఆ అబ్బాయి మనసులో ఏముంటుంది ఇంత దారుణంగా మోసం ఏంటి అని ఒక రకమైన బాధ ఉంటుంది కానీ ఆ అమ్మాయి ఇప్పుడు చేసుకోబోయే అబ్బాయి ఫోటో కూడా చూసాను చక్కగా ఉన్నాడు ఏమో నాకు అసలు ఏం అర్థం కావాల రిలేషన్స్ బాండింగ్స్ వీటన్నిటికంటే మించి తండ్రి కాదు కానీ తల్లి ప్రేమ ఇప్పుడు బిడ్డలకి ఎలా అందుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ సో అమ్మాయి ఒకటే అనేది నా పిల్లలు నా పరిస్థితి నా పరిస్థితి అర్థం చేసుకొని ఏదో ఒక రోజు నా దగ్గరకు వస్తారులేండి వాళ్ళ నాన్నతో పడి పడి నేను ఇప్పుడు సంతోషంగా ఇతనితో ఉన్నాను అని ఇతనితో ఎలా కాలం సంతోషంగా ఉంటుందా వీళ్ళిద్దరు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారండి ఏది ఇప్పుడు ఈ అమ్మాయి చేసుకోబోయే అమ్మాయి అబ్బాయి సో మరి వరకు సక్సెస్ అవుతుందో మనకు తెలియదు బట్ ఈ అమ్మాయి మాట్లాడిన వర్షన్ ప్రకారం ఈ అమ్మాయికి నేను ఏం హెల్ప్ చేయాలో అర్థం కాలేదు విడాకుల వరకు అడిగారు నన్ను నేనన్నాను ఆ అబ్బాయితో కూడా మాట్లాడే అబ్బాయి ఒపీనియన్ తీసుకొని ఇద్దరికి ఇష్టమైతే మ్యూచువల్ చేస్తానమ్మా లేకపోతే మనం ఏమి చేయలేమని చెప్పాను సరే మేడం మీరు అతనితో మాట్లాడండి అని నెంబర్ ఇచ్చారు బట్ ఒక టూ త్రీ డేస్లో మాట్లాడదామని వెయిట్ చేస్తున్నాను సో వీటన్నిటికంటే మించి ఈ రిలేషన్స్ బాండింగ్స్ ఎట్లా ఉన్నాయంటే ఇంకేదో సాధించాలన్న తపనలో ఉన్నది పోగొట్టుకునే పరిస్థితి అవుతుంది సో అల్టిమేట్గా ఎక్కడ జరిగిన సిచ్యువేషన్ కూడా అదే అయిందని నా ఉద్దేశం ఇప్పుడు ఇతను గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి ఎక్స్పార్టీకి అవుతుంది డైవర్స్కి ఫైల్ చేయండి అదే రకంగా మిస్సింగ్ అని మీరు ఒక కంప్లైంట్ ఇస్తే ఎలా ఎక్కడ ఎప్పుడు ఏ పర్పస్తో మిస్ అయింది అనేది కూడా వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రాసి మీకు ఇస్తారు ఆర్టీఏ ప్రకారం కూడా ఆవిడ ఎప్పుడు దేశం దాటి వెళ్ళిపోయిందనే ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోవచ్చు సో ఇదంతా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అతనికి చెప్పకుండా వెళ్ళింది కాబట్టి నేను కంగారు పడ్డానండి ఎప్పుడు వస్తుందో తెలియదు అసలు వచ్చాక నాతో ఉంటుందో లేదో తెలియదు అసలు అమ్మాయి ఉద్దేశం ఏంటో నాకు తెలియదు అది తెలుసుకునే అవకాశం వీళ్ళు నాకు కల్పించట్లేదు అంటున్నాడు అతను అంతే కదా సో అది న్యాచురల్ థింగ్ అనమాట దీనికి సంబంధించి మీరు మీ అత్తయ్య మామయ్యది నెంబర్ది పంపించండి నేను మాట్లాడతాను ఆవిడ ఉద్దేశం ఏంటి వచ్చాక కలిసి ఉంటుందా లేకపోతే అక్కడే ఎందుకంటే అక్కడే మిస్ అయిపోయాక అక్కడే జాబ్స్ వస్తే అక్కడే సెటిల్ అయిపోతూ ఉంటారు అప్పుడు ఇక్కడికి రాకపోతే ఇబ్బంది కదా సో ఏదో ఒక స్టెప్ తీసేసుకుంటే బాగుంటుంది కాబట్టి మనం కూర్చొని మాట్లాడి వాళ్ళ మధ్య ఏంటి అనేది అండర్స్టాండింగ్ అనేది అతనికి ఎక్స్ప్లెయిన్ చేసేలాగా చెప్దామండి సో ఖచ్చితంగా అతనికి నా నెంబర్ అది డిస్ప్లే చేయండి నేను మాట్లాడతాను